వైసీపీ నాయకులు చేసింది రైతు దగా దినోత్సవమని చిత్తూరు జిల్లా మదనపల్లి టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా రైతులకు కొంత మేలు చేస్తుంటే చేసిండొచ్చు. కేంద్ర ప్రభుత్వం అప్పటిలో రైతులకు రుణమాఫీ ఇచ్చింది. ఆ రుణమాఫీతో 17000 కోట్ల రూపాయలు ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ పొందారు. ఆ కృతజ్ఞతా భావంతో రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లుగా రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ఇక్కడ రైతులకు ఏదో ఉద్దరిస్తా ఉన్నట్లుగా ప్రచార ఆర్భాటం చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. రైతులకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం ఆదుకోకపోగా కనీసం రైతుల వంక తిరిగి చూడలేదు. బాగా గమనించండి, ఈయన వచ్చిన తర్వాత టమాటాకి రేట్ లేదు, వరికి రేట్ లేదు, అదే విధంగా వేరుశనగకాయలకు రేట్ లేదు, పూల రైతులు అడిగేవాళ్ళు లేరు, మిరప రైతులు లేరు. ఈ విధంగా రైతులంతా చాలా ఇబ్బంది పడి క్రాప్ హాలిడే ప్రకటించే స్థాయికి రైతులు వెళ్లిపోయారు. మదనపల్లి మార్కెట్లో ముఖ్యంగా టమాటో, గతంలో టమాటా రేటు పడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల దగ్గర అప్పటి గ్రామ విఆర్ఓల ద్వారా నేరుగా కొని నష్టమైనా పర్వాలేదు ఎక్కడైనా పారబోసేయండి అని చెప్పి రైతుల దగ్గర కొన్నాడు. అది రైతులను ఆదుకునే పద్ధతి. అదే విధంగా వరి ధాన్యాన్ని సింగిల్ విండోల ద్వారా కొనిపించి అప్పటికప్పుడు వెంటనే క్యాష్ ఓ 2-3 రోజుల్లో బ్యాంకులో పడేటట్టుగా చేశాడు. ఈ రోజు చూడండి, పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల్లో రైతులంతా రోడ్డు ఎక్కారు. గత మూడు నెలల క్రితం సేకరించినటువంటి ధాన్యానికి డబ్బులు చెల్లించలేదు. 3000 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాలా అప్పు పెట్టాడు. రైతు ఏ విధంగా జీవనం సాగించాలి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మనకు ధాన్యం సేకరించే పరిస్థితే లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు, వాళ్ళ వ్యవస్థ పనిచేస్తుంది. అక్కడ వాళ్ళని నిర్వీర్యం చేస్తూ సర్పంచులకు ఇంతవరకు చెక్ పోర్ ఇవ్వకుండా మొత్తం వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఈ వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు గ్రామ పాలనలో. అదే మాదిరిగా సింగిల్ విండోల ద్వారా వేరుశనగకాయలు ఇవ్వడం గాని సేకరించడం గాని అక్కడ ఎరువులు ఇవ్వడం గాని ప్రభుత్వము రాజశేఖర రెడ్డి జయంతి దినోత్సవంగా రైతు దినోత్సవం చెప్తా ఉంది. వాస్తవంగా అయితే ఈరోజు రైతులది దినోత్సవం కాదు, దగా దినోత్సవం. ఎందుకంటే ఈరోజు రైతులు ఎంత నిలలాడుతున్నారంటే అంత నిలలాడుతున్నారు. టమాటా ధరలు లేక, వరి ధాన్యానికి రేట్ లేక, ఇటు ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేక ఈరోజు కష్ట పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈ కరోనా దాని వల్ల విపరీతమైన రేట్లు పెంచే ఎరువులు అయితే కాన 14-15 కాడి నుంచి యూరియా 350 కాడి నుంచి పెంచేసినారు. గతంలో తెలుగుదేశం పార్టీ అయితే రైతులకు ప్రతి ఒక్క పనిముట్లు కూడా సబ్సిడీ కింద అందించింది. ఆ రోజు ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క పాస్బుక్ ఉన్న మనిషికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీలు అయితే 100% సబ్సిడీ కింద, బీసీలకైతే 75% సబ్సిడీ కింద ఇచ్చింది. ఈరోజు ఒక్క అడుగు కాదు కదా, ఒక్క ఇది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన దాఖలు లేదు. మళ్ళా రైతుల దినోత్సవం ఉంటుంది. ఎందుకంటే రైతుల దినోత్సవము ఈరోజు మీరు రైతు దినోత్సవం అయితే ఈరోజు టమాటాలు మార్కెట్కి నేను పోయినాను. ఈరోజు టమాటాలు మాకు వచ్చాయి, నేను రైతే కాబట్టి చెప్తున్నా. ఈరోజు రైతులు ఎంతంత మాత్రమే ధరలు వస్తున్నాయి. ఈరోజు అక్కడ ఆక్షన్ నిలిపేసి ధర్నా చేశారు. ఎందువల్ల ఇక్కడ బండ్లే, ఇక్కడ లారీలో లోడ్ పోవాలంట. ఎక్కడి నుండి వ్యాపారస్తుడు కొనేదానికి లారీలు తీసుకొస్తే ఆ లారీలకు లోడ్ చేయకుండా ఈరోజు స్టాప్ చేయించేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, దానికి ప్రెసిడెంట్ కూడా, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా, ఆ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే లారీ వాళ్ళు అబ్జెక్షన్ చేసి బయట లారీ వాళ్ళు వస్తే 200 రూపాయలు ఒక చలానం కట్టాలంట. కడితే రాణిస్తారట, లేదంటే లేదా. ఈరోజు ధర్నా చేశారు. ఈ వరకు కూడా రైతు యాక్షన్ పోదా, అంతంత మాత్రమే టమాటాలు ఆ టైప్లో ఇబ్బంది పెడతాను. ఇవన్నీ చేస్తూ ఈరోజు ఎవరిని మెప్పించడానికి రైతుల దినోత్సవం చేస్తున్నారండి? రైతు భరోసా ఇచ్చినారు 100 మందిలో 10 మందికి పడేది, మిగతా 75% రైతు భరోసా పోదా.
ప్రతి ఒక్క దాంట్లో రైతు నష్టపోతున్నాడు ఇలాంటివి చెప్పుకోకుండా రైతులకు మంచి చేస్తే రైతు దినోత్సవం రైతు లింగా మీకు మేలు చేస్తారు కానీ రైతు దినోత్సవం భూభూ మాట చెప్పకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను రైతును దగా చేసి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ రెడ్డికి లేదు ఈ రోజు రైతు దినోత్సవం కాదు రైతు దగా దినోత్సవం అని ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు దేశంలోనే రైతే రారాజు అన్నం పెట్టే రైతనను నట్టేట ముంచిన ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అనేక మంది రైతులు గిట్టుబాటు ధర లేక ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది దీనికి ఒక్క జగన్ మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలే కారణం ఈ సంబంధించిన మంత్రి ఎక్కడ ఉన్నాడో కూడా ఈ రోజు తెలిసే పరిస్థితి లేదు ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి మదనపల్లి టమాటా మార్కెట్ ఎంతో ప్రసిద్ధి గాంచినది ఈ రోజు రోడ్లల్లో చూస్తున్నాం అనేక కుప్పల కుప్పల వేస్ట్ గా టమాటాలు పారేసే క్రమం మీరంతా చూసిన వారే మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలా ఇక్కడ టమాటా ఆధారిత పరిశ్రమ ఎక్కువ ఇక్కడ రైతులంతా కూడా టమాటా పండిస్తారు కాబట్టి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి కేంద్రం రైతులు అనేక నెలలు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం నల్ల చట్టాలకు అనుకూలంగా ఓటేసింది దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల పక్షాన మేము ఉండామంటారు ఎక్కడ ఉన్నారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఒక్క వరికి గాని చెనుగు పంటకు గాని దేనికైనా కూడా మీరు గిట్టుబాటు ధర కల్పించారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు కొత్త మీటర్లు తెచ్చి వాళ్ళపై ట్యాక్స్ వేయాలని చూస్తున్నారు దీనికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో రైతులకు అన్యాయం చేస్తే మాత్రం నీకు పుట్టగతులుండవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై హెచ్ నాయుడు జై తెలుగుదేశం